సో ప్రేరణ బిగ్ బాస్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఫన్ జాయ్ ఎంజాయ్మెంట్ పిక్నిక్ కాదు ఇది మనది. సో జస్ట్ ఫస్ట్ 2 డేసే కదా, ఇంకా మనకి టాస్క్ ఇచ్చిన తర్వాత చాలా గొడవలు వస్తాయి. ఇప్పుడే ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు అన్నట్టు ఎవరు పాయింట్స్ రేజ్ చేసినా కూడా దట్ ఈస్ దేర్ జర్నీ. యూ కెనాట్ డిసైడ్ నీకు ఇష్టం లేదు, నువ్వు ఈ 2 డేస్లో నీ ఎమోషన్ని బయట పెట్టదలుచుకోలేదు, లేకపోతే నువ్వు ఇంకా కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావో అందరితో, లేకపోతే క్వశ్చన్ చేయదలుచుకోవట్లేదో, లేకపోతే అవన్నీ దట్ ఈస్ యువర్ జర్నీ. యూ కెనాట్ డిసైడ్ హౌస్ మేట్స్ జర్నీ. సో వీఆర్ ఆల్ ఇన్ ద గేమ్. కోపం వచ్చినప్పుడు యు ఆర్ నాట్ లెటింగ్ ద పీపుల్ టాక్, వాళ్ళని ఆగు ఆగు అని చెప్పేసి నేను మాట్లాడని అని ఎంటర్ అయిపోయి నువ్వే మాట్లాడుతున్నావు వాళ్ళది వీళ్ళది అందరిది. అండ్ న్యూట్రలైజ్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళ పాయింట్స్ చెప్పాలనుకున్నప్పుడు లెట్ దెమ్ టెల్. నో, వై ఆర్ యూ న్యూట్రలైజింగ్? అదొకటి. అండ్ సెకండ్, ఉన్నావు అనట్లే నేను. ఒక నిమిషం, ఓకే, ఒక్క నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. నా, యూ గాట్ ఇట్ రాంగ్, యూ గాట్ ఇట్ రాంగ్, లెట్ మీ రిపీట్. రాంగ్గా తీసుకున్నావు, లెట్ మీ రిపీట్, లెట్ మీ రిపీట్, లెట్ మీ రిపీట్, లెట్ మీ రిపీట్. తెలుగు అర్థం కాలేదు కావచ్చు, నేను రిపీట్ చేస్తా, నేను రిపీట్ చేస్తా, నేను రిపీట్ చేస్తా అంటున్నానమ్మా. వై ఆర్ యూ షౌటింగ్? చీఫ్ మీటింగ్ అయిపోయిందా, అందరం అడ కూర్చొని మాట్లాడినా, మనకంట వీళ్ళందరూ పాయింట్స్ రేజ్ చేసిరా, చేశాక మేము రెస్ట్ రూమ్కి వెళ్ళినామా, అప్పుడు నాకు ఎందుకో వీళ్ళు అనవసరంగా డిస్కషన్స్ ఎక్స్టెండ్ చేస్తున్నారు అనిపిస్తుంది. వీళ్ళు అసలు మనమంతా కలిసి జాయ్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా, ఇంకా ముందు ముందు టాస్కులు వస్తూనే ఉంటాయి, ఇంకా అప్పుడు చేసుకోవచ్చు కదా ఇవన్నీ, ఎందుకు ఈ ఎక్స్టెండ్ డిస్కషన్స్ అన్నీ అని అవుట్ రైట్ ఈ మాటలు మాట్లాడినావు నువ్వు. కానీ నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, మనం ఈ టైంని చాలా జాయ్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సెలబ్రేట్ చేసుకుంటే ఈ డిస్కషన్స్ అన్నీ ఎందుకు? రేపటి నుంచి ఇంకా టాస్కులు వస్తాయి, అప్పుడు ఇంకా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, దానికి ఎందుకు ఇంత టఫ్ చేస్తున్నారు అని మాట్లాడింది తప్పు. దట్ ఈస్ ద పాయింట్ ఐ కుడెంట్ యాక్సెప్ట్. దట్ ఈస్ మై పాయింట్ ఐ కుడెంట్ యాక్సెప్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ గేమ్. అయిపోయింది ప్రేరణ, మై నామినేషన్ పాయింట్ ఈస్ క్లోజ్డ్. ఐ అపాలజైజ్ అన్నప్పుడే అయిపోయింది కదా ప్రేరణ. ఐ అపాలజైజ్ ఇట్ సెల్ఫ్ యాక్సెప్టింగ్ కదా ప్రేరణ. ఐ అపాలజైజ్ ఇట్ సెల్ఫ్ యాక్సెప్టింగ్. దెన్ వాట్ ఈజ్ నాట్ అని కంప్లీట్ చేయాలి సెంటెన్స్. ఇఫ్ అని చెప్తే ఇంకోటి ఏదో తీసుకొచ్చి పెట్టడం కాదు. ఐఎమ్ ట్రయింగ్ టు కరెక్ట్ యువర్ లాంగ్వేజ్ ఇఫ్ యు ఆర్ రైట్. ఐఎమ్ ట్రయింగ్ టు కరెక్ట్ యువర్ లాంగ్వేజ్ ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ ఇఫ్ యు ఆర్ రైట్. ఇఫ్ అనేది యూజ్ చేస్తే, నాట్ అని యూజ్ చేసి సెంటెన్స్ కంప్లీట్ చెయ్యండి దయచేసి. డు నాట్ బ్రింగ్ ఏ న్యూ సెంటెన్స్ అగైన్. నువ్వు అన్నీ ఏదోదో చెప్తే నీ విను అంటే ఏంటిది ప్రేరణ? సెంటెన్స్ క్లోజ్ చేయి. నువ్వు విను, నువ్వు విను అంటే ఎందుకు వింటారు నిఖిల్? హూ ఎమ్ ఐ హియర్? దిస్ ఈస్ మై నామినేషన్. జస్ట్ గో అండ్ డిఫెండ్ యువర్ న్యూర్ నామినేషన్. బస్ హో గయా, బస్ హో గయా, బస్ హో గయా, బస్ హో గయా. డిఫెన్స్ అయిపోయింది కదా, ఇంకేంది? ఫుల్ డే నామినేషన్ ఏంటి? ఎందుకు, ఎందుకు ఇంత ప్రేరణ? నువ్వు ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే ఎవరు తీసుకుంటారు? దిస్ ఈజ్ మై నామినేషన్ ప్లేస్. నువ్వు ఇంత డిస్రెస్పెక్ట్గా మాట్లాడుతుంటే ఎవరు తీసుకుంటారు ప్రేరణ? దట్ ఈజ్ మై అండర్స్టాండింగ్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ రెస్పెక్ట్ఫుల్ ఆర్ డిస్రెస్పెక్ట్ఫుల్, దట్ ఈజ్ మై అండర్స్టాండింగ్. ఒక మనిషి ఒకసారి చేసే తప్పు, రోజు చేసే హ్యాబిట్. డన్, థ్యాంక్ యూ సో మచ్.